కట్టుకున్న బంధం మీద కన్న బంధం మీద ఎక్కువ ఆశలు పెంచుకోవద్దు తల్లి. గొప్ప భార్యవి కానీ గొప్ప భర్తకి భార్యవి కాలేకపోయావు. నీ అమ్మతనాన్ని నీ ఐదోతనాన్ని ఆ దేవుడు పరీక్షించబోతున్నాడు. ఈ రోజు నీ చావుకి ముహూర్తం పెట్టుకొనొచ్చానరా. ముహూర్తమా? నా చావుక? అవును. నువ్వు జోక్ చేస్తున్నావు. నన్ను చంపు, నన్ను చంపు. జోక్ ఏంట్రా? నా ముందు నిలబడ్డావు, మోకాళ్ళ మీద కూర్చో, కూర్చోరా. మా ల్యాండ్ ని మీరు కబ్జా చేయడం జోక, మా అన్నయ్యని నువ్వు చంపడం జోక, నన్ను బలవంతం చేసి నా జీవితం నాశనం చేయడం జోక, అవన్నీ ఎలా జోక్ కాదో. ఇప్పుడు నిన్ను చంపుతా అనడం కూడా జోక్ కాదు. రే, నీ దగ్గరకు నేనొచ్చి నీతో పడుకుంటాను, నాకు డబ్బులివ్వరా అని పచ్చిగా అడిగి నీ పక్కలో పడుకుంది ఎందుకో తెలుసా? ఒక నమ్మకం కోసం. ఆ నమ్మకంతో నిన్ను చంపడం కోసం. ఏ ఆడపిల్లైనా ఒకడి చేతిలో దారుణంగా దెబ్బతిని మళ్ళీ వాడి దగ్గరికి ఎందుకొస్తుందిరా? ఆ మాత్రం ఆలోచించుకోలేకపోయావా? ఏంటి ఆలోచించేది? అమాయకులైన ఆడపిల్లల జీవితాల్ని నాశనం చేస్తారా? మీలాంటి వాళ్ళకు నేను వేసే శిక్ష మరణ శిక్ష. చంపేశాను, 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 నేను చంపేశాను, నేను చంపేశా, చంపేశాను, చంపేశాను, నేను చంపేశాను, ఆ రాక్షసుల్ని చంపేశాను, నేను చంపేశాను, 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 అమ్మా భవాని, చంపేశాను, 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 అమ్మా భవాని, భవాని, ఏమైందమ్మా? చంపేశానమ్మా, అమ్మా చంపేశానమ్మా. మన భూమిని కబ్జా చేసి నా అన్నని నా కాకుండా చేసి నా మానాన్ని దారుణంగా దోచేసిన ఆ రాక్షసుల్ని చంపేశానమ్మా, చంపేశానమ్మా, గంతో కాల్చేశానమ్మా, గుండెలో కాల్చేశానమ్మా, కాల్చేశాను. అలా అని కలగన్నావా తల్లి?
పేదలతో చంపేయాలి 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 చంపేస్తాను 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 నిన్న ఈవినింగ్ పంపించరా రిహార్సల్ చేయించాలని చెప్పాను. ఆ నవీన్ గారు అమ్మాయిని పంపించలేదు. కనీసం గంట ముందైనా పంపించరా అంటే అలా కూడా చేయలేకపోయాడు. ఇప్పుడు ఆ వచ్చే అమ్మాయి ఎవరో ఎలా ఉంటుందో, ఆ అమ్మాయిని శిరీష్ అని సుబ్బలక్ష్మి దగ్గర ఎలా నమ్మించాలో నాకేం అర్థం కావట్లేదు. కార్తీక్ గారంటే మీరేనేది? అవును, ఇంతకీ నువ్వెవరు? నవీన్ గారు పంపించిన అమ్మాయి అయితే కాదు కదా. అవును కదేటి. వామ్మో, నీ భాష ఏంటి తల్లి? మంది శ్రీకాకుళం కాదేటి. రే నవీన్ గా, కొంప ముంచావరా? అమ్మాయిని పంపిస్తానని చెప్పి ఆంటీని పంపించావేంట్రా? ఇదిగో అనగా అన్న వంట నా వెళ్ళిపోతాను. ఆగమ్మ తల్లి, ఆగు. ఈ సమయంలో నువ్వు తప్ప నాకు మరో దిక్కు లేదు. ఇంతకీ నానేడు చేయాలి తల్లి. కాసేపు నీ శ్రీకాకుళం బాస్ పక్కనెట్టి. అయ్య బాబాయ్, నా కూడా వచ్చేస్తుందండి. చూడు శిరీష. నా పేరు శిరీష కాదు, నా అగలక్ష్మి. అమ్మా తల్లి, నేను చెప్పింది. ఇప్పుడు నువ్వు చేయాల్సిన క్యారెక్టర్ పేరు అట్టాగా. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు చేయబోయే క్యారెక్టర్ పేరు శిరీష. శిరీష ఎలా ఉంటుందో తెలుసా? శిరీష అంటే కోటీశ్వరరాలు. శిరీషకి ఎన్ని కోట్లు ఉంటాయో తెలుసా? ఏ కోట్లు? వేసుకునే కోట్లేనా? చీ, నా కర్మ. వేసుకునే కోట్లు కాదు, కరెన్సీ నోట్లు. ఓసోస్ అంతుందేటి. ఉన్నాయి. శిరీష స్టైల్ గా ఉంటుంది. శిరీష ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది. శిరీష వాకింగ్ స్టైల్ గా ఉంటుంది. అర్థమైందా? అర్థమైందండి. ఇప్పుడు నీ దగ్గరికి, అంటే శిరీష దగ్గరికి, సుబ్బలక్ష్మి అనే నా ఫ్రెండ్ వస్తుంది. ఫంక్షన్ కి ఇన్వైట్ చేస్తుంది. నువ్వు సింపుల్ గా ఏమంటావో తెలుసా? సారీ, ఐఎమ్ బిజీ అని అంటావు. ఇంగ్లీష్ లో నానంత పెద్ద మాటలు పలకలేనండి. అయితే ఒక పని చేయి. నేను ఒక ఫింగర్ చూపిస్తే ఎస్ అను, రెండు ఫింగర్లు చూపిస్తే నో అను, మూడు ఫింగర్లు చూపిస్తే ఆల్ రైట్ అను. మిగిలింది నేను మేనేజ్ చేసుకుంటా. అట్టగేనండి. అదిగో సుబ్బలక్ష్మి వచ్చేస్తుంది. అలర్ట్ గా ఉండు. నవ్వు నవ్వు, కొంచెం నవ్వు. ఆ సుబ్బలక్ష్మి రా. నీ కోసం శిరీష్ గారు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు తెలుసా? అవునా? ఏరి, ఎక్కడున్నారు శిరీష్ గారు? శిరీష్ గారు ఎదురుగా పెట్టుకుని ఎక్కడెక్కడో చూస్తావేంటి? ఈ అమ్మాయే, ఈ అమ్మాయే. ఏంటండి అంటే మిమ్మల్ని ఇష్టపడే అమ్మాయి, మీ వెంటపడే అమ్మాయి ఈ శిరీష గారేనా? అవునవును, చెప్పు శిరీష. ఎస్ కార్తీక్ గారు, నేను చాలా ఊహించుకున్నానండి. కొంపదీసి కృష్ణానగర్ నుంచైతే తీసుకురాలేదు కదా. సుబ్బలక్ష్మి, నువ్వు అలా మాట్లాడుకు, శిరీష బాధపడుతుంది. ముందు నువ్వేదో ఫంక్షన్ కి ఇన్వైట్ చేయాలన్నావు కదా, ముందు ఆ సంగతి చూడు. అడుగుతాను, దానికంటే ముందు మేడం గారితో రెండు విషయాలు మాట్లాడాలి. మేడం, మీరు బిజినెస్ బాగా డెవలప్ చేశారు కదా,
ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఎలా ఉంది? స్టాక్ మార్కెటా? అదేంటి? నాకు సూపర్ మార్కెట్ తెలుసు, చేపల మార్కెట్ తెలుసు. ఈ స్టాక్ మార్కెట్ ఏంటి? శ్రీష, సుబ్బలక్ష్మి స్టాక్ మార్కెట్ గురించి అడుగుతుంది. అదేంటో నువ్వు నాకు చెప్పలేదు కదేంటి? అదేంటి మేడం, మీ లాంగ్వేజ్ అంటే అలా ఉంది. ఇంకెలాగుంటదేంటి? ఇదే కదా మన ఒరిజినల్. అంటే సుబ్బులు, అది శిరీష గారు శ్రీకాకుళం స్లాంగ్ మీద పట్టు సాధించడం కోసం ఇలా ప్రాక్టీస్ చేస్తున్నారన్నమాట. సుబ్బలక్ష్మి, నువ్వు టైం వేస్ట్ చేయకుండా శిరీష గారిని ఏం అడగాలనుకుంటున్నావో అడిగే. అలాగే. శిరీష మేడం గారు, చెప్పండి. ఎల్లుండి మా వీధిలో ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్కి మీరు తప్పకుండా రావాలి. డబ్బులెత్తే ఎందుకు రానా? డబ్బులేంటి? శిరీష, నువ్వు జోక్ చేయకు, వస్తానని చెప్పు. అలాగా? నువ్వే డైలాగ్ చెప్తే ఆ డైలాగే. రైట్ రైట్, ఇదిగో అమ్మాయి, వస్తానులే. నేను ఒప్పుకున్న టైం అయిపోయినాది, ఇక నాన్న బయలుదేరుతాను. ఒప్పుకున్న టైం ఏంటి? అది నేను డీటెయిల్డ్గా చెప్తాను. శిరీష, నువ్వు బయలుదేరు. ఆటోకి డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. చూసావు సభ్యులు, నా శిరీష ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుందో. ఆటోకి నన్ను డబ్బులు అడుగుతుంది. పేమెంట్ ఎప్పుడు ఇస్తారు? నువ్విక్కడే ఉంటే నా ప్లానంతా కంపు చేసేటట్టున్నావు. ఇదిగో సుబ్బలక్ష్మి, శిరీష ఓకే అనేసింది. ఇక నువ్వు ధైర్యంగా వెళ్ళిపో, ఫంక్షన్ కి నేను తీసుకొస్తాను. బాయ్ సుబ్బులు. నువ్వు ముందరా. దిగండి అత్తయ్యా. గుడికని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావేంటమ్మా? నేను చెప్పిన గుడి ఇదే అత్తయ్యా. లోపలికి రండి. రండి అత్తయ్యా. అమ్మా, ఏంటమ్మా ఇలా వచ్చారో? మా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? మళ్ళీ నా కూతుర్ని నా కాకుండా చేసి లాక్కుని వెళ్ళిపోతారా? వద్దమ్మా, నా కూతుర్ని వదిలేయండి.
మీకు దండం పెడతాను. నా కోడలు గుడికి తీసుకెళ్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి ఇదే గుడి అంది. నిజమే, మీకంటే గొప్ప దేవతలు ఇంకెవరుంటారు? మీరు చేతులు జోడించడం కాదమ్మా, మేమే మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి. ఎందుకంటే ఆ రోజు నా మనవడి చేతిలో బలైపోయిన నీ కూతురు దాహం దాహం అని అడుగుతుంటే ఒక్కడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోయావు. నేను చేసిన తప్పు ఏ దేవతలు క్షమించలేరు, ఈ దేవతలే క్షమించలేరు. భర్త మహా కిరాతకుడు, నా కొడుకు తండ్రిని మించిన కిరాతకుడు. వాళ్ళు చేసిన అన్యాయానికి మేమేం న్యాయం చెయ్యలేము. వాళ్ల వల్ల మీరు పోగొట్టుకున్న దాన్ని నేను తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేం. కనీసం మీకే లోటు లేకుండా బతకడానికైనా మీకు మేము సహాయపడగలిగితే అదే చాలు. తీసుకోండమ్మా. ఇది జరిగిపోయిన ఘోరానికి కడుతున్న ఖరీదు కాదమ్మా. ఆ రాక్షసుల్ని చంపే ధైర్యం లేక, వాళ్ల రక్తాన్ని తీసుకొచ్చి మీ కాళ్ళు కడిగే అవకాశం లేక కనీసం ఈ రకంగానైనా సహాయపడాలని అనుకుంటున్నాను తల్లి. దయచేసి కాదనకండి. వద్దమ్మా, భర్త చనిపోయాక కొడుకు ఆదుకున్నాడు. కొడుకు చనిపోయాక కూతురే కొడుకయింది. ఇప్పటికీ బతకలేని పరిస్థితి వస్తే ఇంత విషయం తాగి చనిపోతాం కాని ఆ నెత్తుడి కూడు మాత్రం తెలియవమ్మా. ఇలా చెప్తున్నానని తప్పుగా అర్థం చేసుకోకండి. నా భర్త వల్ల, నా కొడుకు వల్ల మీకెప్పటికీ ఏ ఆపద రాకూడదు. అందుకే ఈ డబ్బు తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోండి, హాయిగా బతకండి. మేం చేసిన ఈ సహాయం వల్ల మీ కన్నీరు పన్నీరుగా మారకపోవచ్చు, కానీ మళ్లీ మళ్లీ మా వల్ల మీకు అన్యాయం జరగకుండా ఉంటే అంతే చాలు. ఇంకేం జరగాలమ్మా? ఎన్నో కలలు గన్న ఆడపిల్ల జీవితం ఏం కాకూడదో అదే అయిపోయింది. ఇంతకంటే ఇంకేం జరుగుతుంది? మహా అయితే ప్రాణం పోతుంది అంతే కదా. కడుపు కోతతో నేను ఆ
ఆకలితో నా కూతురు చచ్చిపోయినా పర్వాలేదు గాని ఈ డబ్బు మాత్రం నేను తీసుకోలేమమ్మా. దయచేసి వెళ్ళిపోండి. మాకంటే మీరు చాలా డబ్బున్నవాళ్ళమ్మా, గొప్పవాళ్ళకంటే గొప్పవాళ్ళమ్మా మీరు.